వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సేఫ్గానే ఉండాలి. ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నామో మనందరికీ బాగా తెలుసు. న్యూస్లోని, సోషల్ మీడియాస్లోని ప్రతిరోజు మనందరం చూస్తూనే ఉన్నాం కూడా. ఒకప్పుడైతే అక్కడ అలా జరిగిందే, ఇక్కడ ఇలా జరిగిందే అనుకునే వాళ్ళం. ప్రజెంట్ అయితే మనకి తెలిసిన వాళ్ళే, మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళే ఇలా కరోనాతో బాధపడుతున్నట్టు తెలిస్తే చాలా బాధ అనిపిస్తుంది కదా. సో మనం వాళ్ళ కోసం అండ్ డాక్టర్స్, ఫ్రంట్ లైన్లో వర్క్ చేసే ప్రతి వాళ్ళందరి కోసం మనం ప్రార్థిస్తూ ఉందాము. అండ్ అలాగే మనం కూడా చాలా జాగ్రత్తగా ఉందాం. ఓకే, ఫ్యామిలీలో ఒక్కరు నిర్లక్ష్యంగా ఉన్నా అది మొత్తం ఫ్యామిలీపై ప్రభావితం చూపిస్తుందని మనం గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉందాము. మేము కూడా అలా ఇంట్లోనే ఉంటున్నాము. నివాస్ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడే ఇంట్లోకి కావాల్సినవన్నీ తెచ్చేస్తున్నారనమాట. అండ్ ఖతర్లో అయితే జనవరిలో ఉండేటప్పుడు 1 డేకి 1000 కేసెస్ అలా ఉండేవి. ప్రజెంట్ అయితే 1 డేకి 200 కేసెస్కి రిడ్యూస్ అయ్యింది. ఇంకా ఆనా నేను ఇంట్లో ఉంటున్నాం కదా, సో ఎర్లీ మార్నింగ్ అలాగా ఒక్క హాఫ్ అన్ అవర్ వాక్ చేసుకొని వచ్చేద్దాం అని చెప్పి ఇలా ఈ టైంలో బయటకు వచ్చాం అనమాట. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే సన్లైట్ తీసుకుంటే చాలా బాగుంటుంది, అలాగే ఫ్రెష్ ఎయిర్ కూడా ఉంటుంది కదా. మీరు కూడా డైలీ ఎర్లీ మార్నింగ్ సన్లైట్లో ఉండటానికి ట్రై చేయండి, ఒక 10 మినిట్స్ అయినా. ఎలాగో వచ్చాం కదా అని చెప్పి ఒక 20 మినిట్స్ జాగింగ్ చేసేసాము ఇద్దరం. నేను ఒక్క రౌండ్ వేసేసరికి నా ఎనర్జీ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోయాయి అనమాట. నెక్స్ట్ నివాస్ ఒక్కరే కొంచెం సేపు మళ్ళీ జాగింగ్ చేసుకున్నారు. మీరు కూడా ఒక 15 మినిట్స్ ఆ 20 మినిట్స్ డైలీ వాకింగ్ జాగింగ్ చేస్తూ ఉండండి. టెర్రస్ మీద కానీ, బాల్కనీలో అయినా కొంచెం సేపు వాకింగ్ చేయడం వలన మనకి ఫిట్నెస్ అనేది ఉంటుంది కదా. ఈ లాక్డౌన్లో అలా ఇంట్లోనే ఉండిపోవడం, ఒక 10 మినిట్స్ వాక్ చేసేటప్పటికే చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ ఖతర్ గురించి మీకు ఒక ఫ్యాక్ట్ చెప్దామని అనుకుంటున్నాను. ఏంటంటే, నేను చూసిన ఈ 2.5 ఇయర్స్లో ఖతర్లో నాకు ఒక్క కాకి కూడా కనిపించలేదు. ఎక్కడ చూసినా పావురాలే కనిపిస్తాయన్నమాట. సో ఖతర్ని కాకులు లేని కంట్రీ అని చెప్పచ్చు అనమాట. ఇప్పుడైతే టైం 5:30 అయింది. సన్ చూడండి ఎలా వచ్చిందో, చాలా ఎండ వచ్చేస్తుందని చెప్పేసి ఇంకా రిటర్న్ ఇంటికి బయలుదేరిపోతున్నాము. మేముండే ఫ్లాట్ దగ్గర నుంచి ఈ ప్లేస్కి రావడానికి ఒక 10 మినిట్సే పడుతుంది. ఈ 10 మినిట్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే నాకు చాలా ఎనర్జీ లో అయిపోయినట్టు అయిపోయింది. ఇంటికి వెళ్ళాలంటే చాలా కష్టం అనిపించింది వాక్ చేసుకుంటూ. సో అందుకే చెప్పానన్నమాట, మీరు కూడా ఒక కొంచెం సేపు అయినా డైలీ వాక్ చేయండి అని చెప్పి. ఓకే, ఇంటికి వచ్చేసాము, ఫ్రెషప్ కూడా అయిపోయాము. సో నౌ ఇట్స్ టిఫిన్ టైం అన్నమాట. నేనైతే ఈరోజు మంచిగా మల్టీగ్రెయిన్ దోశలు వేస్తున్నాను. నవే డేస్లో మనందరం కూడా హెల్త్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి మనందరం ట్రై చేస్తున్నాము. సో నేను కూడా మల్టీగ్రెయిన్ దోశలు వేస్తున్నాను అనమాట. ఇవైతే ఇదే ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు నేను ఇంట్లో వేసాను, చాలా బాగా వస్తాయి. ఈ దోశలకి నేను ఏ గ్రెయిన్స్ వాడానో ఒకసారి మీకు చూపించేస్తాను, ఒకసారి చూసేయండి. వీటిలోకి పెసరపప్పు, సోయాబీన్స్, బొబ్బర్లు అని కూడా అంటారు, చెనప్పప్పు, మినప్పప్పు, ఉలవలు, అలాగే అరికలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా తీసుకున్నాను. వీటన్నింటినీ ఒక బౌల్లో వేసేసుకొని 3-4 టైమ్స్ కడిగేసి నానబెట్టేసుకొని మిక్సీ పట్టించేసుకోవాలి. కొంచెం బరకగా కావాలంటే కూడా బ్యాటర్ని బరకగా పట్టించుకోవచ్చు. వీటిలోకి కొర్రలు, రాగులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటర్తో ఇడ్లీస్ కూడా పెట్టుకోవచ్చు. వీటిలో మనం బియ్యం వేయలేదు కదా, దోశలు ఎలా వస్తాయి అనుకోకండి. దోశలు అయితే చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ గింజలు, ఈ ధాన్యాలు అన్నీ కూడా మనకి తెలిసినవే, ఇవన్నీ కలిపేసి వేసేసుకున్నాం అంతే. సో ఇవి కనుక మీకు నచ్చితే ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా టిఫిన్ రెడీ అయిపోయింది. దోశలు అయితే చాలా బాగా వస్తాయి, చాలా క్రిస్పీగా. అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ ఇచ్చేసండి. మీరు ఏమైనా సజెషన్స్ నాకు ఇవ్వాలనుకుంటే కామెంట్స్లో తెలియజేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.